రమేష్కి నేను 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు మాకు పని కల్పిస్తున్నారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, కానీ పోరాట పటిమి కానీ సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు కానీ లేనటువంటి ఒక వ్యవస్థని నిర్మాణం చేస్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క భవితవ్యంతో ఆటలాడుకున్నటువంటి అబద్ధాల చక్రవర్తి, అగ్రగణ్యమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. స్టీల్ ప్లాంట్ కడప, నిన్న ఎంపీలు కలిశారు మంత్రిని. కలిసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఆయన ఈ మెకాన్ సంస్థ ఇంకా చాలా విషయాల్ని రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేసి ఇవ్వవలసిన అవసరం ఉంది. అందులో వారిచ్చిన భూమిలో 13 వందల ఎకరాల ఒక పార్క్లో 500 ఎకరాల భూమిని కొనాలి. కొనాలా? వెళ్ళిన ఎంపీలు వీళ్ళు ఎంత జోక్గా మాట్లాడుకుంటున్నారో. మురళీమోహన్ గారు 5 కేజీలు తగ్గిపోతాడంట, అదేదో సోషల్ మీడియాలో పెట్టాడు. నవ్వుకుంటున్నారు వాళ్ళు, నవ్వులాట. అందులో ఆయన అంటాడు 500 ఎకరాలు కొనాలా, రేపు సాయంత్రం కొనిపించేస్తాం ప్రైవేట్. ఇంకా వీళ్ళకి తెలియదు మాకు. మెకాన్ సంస్థ అడిగినటువంటి విషయం 4000 ఎకరాల్లో 1300 ఎకరాల పార్క్లో 500 ఎకరాలు ప్రైవేట్ భూమి ఉంది, అది కొనిస్తారా? అది కొని ఇవ్వండి, 24 గంటల్లో కొనేస్తామని నేను అంటారండి. ఏంటి 24 గంటల్లో ఈ 500 ఎకరాలని ప్రైవేట్ భూములు కొనేయగలుగుతామండి? రాజమండ్రిలో జరుగుద్దండి, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరుగుద్దండి? అసలు ఆ నివేదిక చూస్తున్నారండి వీళ్ళు? అర్థం చేసుకుంటున్నారండి? పోరాటమేనా? 19 కిలోమీటర్లు రైల్వే లైన్ వేయాలి. ఒక ఎంపీ అంటాడు వేసేస్తాం, 19 కిలోమీటర్లు నేను వేసేస్తా ఉంటాడు. ఎవరైనా ఆయన అనంతపురం ఎంపీ, ఆయనకు ఒక 500 కోట్లు చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ కొడితే మాట్లాడు, మోడీని గట్టికి తిడతాడు. నిరహార దీక్ష, భగ్నం, అది ఎవరన్నా మా రవి నేను కానీ లేకపోతే మా కన్నాగారు కానీ మా వాళ్ళు ఎవరన్నా చేస్తే ఒక 4 రోజుల్లో భగ్నం చేస్తుంది ప్రభుత్వం. ఏంటి వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళ చేత నిరహార దీక్ష చేసుకుని బీటీ రవి భగ్నం, 3వ రోజునే నారికి మీద కీటోన్స్ వచ్చేస్తాయి, 4వ రోజుకే బీపీ డౌన్ అయిపోతాయి, షుగర్ డౌన్ అయిపోతాయి. 6 రోజులైనా ఏం కావడం ఇక్కడ. ఇదొక అద్భుతమైనటువంటి ధర్మ పోరాటం ఇది. ఇది కూడా భగ్నం అని రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు,